స్లోగన్ హాయ్ ఏపీ బై బై వైసీపీ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం చూసి అందరు నవ్వుకున్నారు. ఎందుకంటే మొన్న మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు మొత్తం వైఎస్ఆర్ సిపివి అక్కడ బెంగళూరు లో కాంగ్రెస్ బీజేపీని కాపీ కొట్టాడు. ఈయనేమో జగన్ గారి స్లోగన్ కాపీ బై బై బాబు 2019 మీ అందరికి తెలుసు. అంటే వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ కాపీ కొడతారు, స్లోగన్ కాపీ కొడతారు, కొత్తగా ఏదైనా ఆలోచించండి రా బుర్ర పెట్టి అంటే ఆలోచించండి. జగన్ గారు తెచ్చిన వెల్ఫేర్ స్కీమ్ ను కాపీ కొట్టి ఆయన తెచ్చిన స్లోగన్ ను కాపీ కొట్టినారు. ఆయన తరివేస్తాను తరివేస్తానంటే ఎంత తరివేస్తారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు 14 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ విధంగా ఇచ్చిన మాట మీద నిలబడి ఆయన మేనిఫెస్టోలో ఉన్నది 100% చేశారా? ఒక మంచి ఆలోచన చేసి ఎవరికైనా ఏమైనా ఉపయోగపడే విధంగా చేశారా? ఇప్పుడు నాకు ఓటేయండి మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఉన్నప్పుడు చేయనోడు మళ్ళీ వస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు కూడా మనం బాగున్నాం, అప్పుల్లోంచి బయటపడి పేద ప్రజల కష్టాలు తీరి అందరూ సొంత ఇల్లు కట్టుకుంటూ హ్యాపీగా ఉన్న సమయంలో ప్రజలు డిసైడ్ అయిపోయారు 2024 జగనన్న వన్స్ మోర్ అని. అందుకే పవన్ కళ్యాణ్ నేను ఆ స్లోగన్ చెప్పినప్పుడు ప్రజలు అనుకుంటున్నారు 2024 లో హాయ్ ఏపీ బై బై బీపీ. బీపీ అంటే పవన్ కళ్యాణ్ లాగా బ్లడ్ ప్రెషర్ తో ఊగిపోవడం కాదు, బాబు పవన్ కళ్యాణ్. సో హాయ్ ఏపీ బై బై బీపీ అని చెప్పండి. మీరు ఎక్కడెవరు కనిపించినా వాళ్ళు మనుషులు.